వెల్కమ్ టు వెనలా ఇంగ్లీష్ ఛానల్. రైట్, నిన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అన్నీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్, ఫుల్ హ్యాపీ. బట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది అంత లెంతీగా చదువుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. సో మనం అన్నీ ఒక టేబుల్లో వేసుకున్నాం అనుకోండి, చదవడానికి ఈజీగా అయిపోతుంది, చూసుకోవడానికి ఈజీగా అయిపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది కదా. సో అందుకే మీకు అంత కష్టం లేకుండా నేనే టేబుల్స్ రాసుకున్నాను, మీరు కూడా నోట్స్లో రాసుకోండి, ఈజీ ఉంటుంది. సో అవన్నీ ఏంటి ఒకసారి కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అది ఏం ఫంక్షన్ చేస్తుంది, ఎగ్జాంపుల్స్ అంటే అందులో ఏమేమి వాడుతుంటాం, అండ్ సెంటెన్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటి. ఓకే, ఫస్ట్ వర్బ్. వర్బ్ అంటే మీకు తెలిసిందే, క్రియ. సో ఆ క్రియని ఎలా వాడతాము, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ యాక్షన్, అంటే యాక్షన్ చేయొచ్చు, ఆ స్టేట్ రెస్ట్లో ఉందా, కదులుతూ ఉందా అని చెప్పొచ్చు, దాన్ని వర్బ్ అంటారు కదా. ఎగ్జాంపుల్స్ ఏంటి, బీ, హ్యావ్, డూ, లైక్, వర్క్, ఫ్లై, ఎగరడం, వర్క్ పని చూసుకోవడం, లైక్ ఇష్టపడడం, డూ అది చేయడం, హ్యావ్ బీ, ఇవన్నీ ఇవి హెల్పింగ్ వర్బ్స్, ఇవన్నీ మెయిన్ వర్బ్స్ కదా ఫ్రెండ్స్. సో ఇవి వర్బ్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఒక సెంటెన్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఐ లైక్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం, నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం అని ఇది వర్బ్. ఓకే కదా ఫ్రెండ్స్, వర్బ్ అంటే. నెక్స్ట్ నౌన్కి వెళ్ళిపోదాం. నౌన్, నౌన్ అంటే ఏంటి, వ్యక్తి యొక్క పేర్లు కానీ, రైట్, వ్యక్తి యొక్క పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ ఉంటే దాన్ని నౌన్ అంటారు. అంటే నౌన్ ఈజ్ అ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, నేమ్స్ ఆఫ్ ఎ థింగ్, నేమ్స్ ఆఫ్ ఎ ప్లేస్, రైట్. ఓకే, మరి ఎగ్జాంపుల్స్ ఏంటి, పెన్, డాగ్, మ్యూజిక్, బుక్, స్కెచ్, మార్కర్, లైట్, బాల్, ఇవన్నీ నౌన్స్ కిందకే వస్తాయి ఫ్రెండ్స్, రైట్. ఎగ్జాంపుల్ ఏంటి, నౌన్ ఇది, రవి అనేది నౌన్ కదా ఫ్రెండ్స్, రవి ఈజ్ ఎ గుడ్ బాయ్, రవి అనేవాడు మంచి బాలుడు అని చెప్తారు, రవి అంటే నౌన్, రైట్. నౌన్ క్లియర్ కదా. నెక్స్ట్ ఎడ్జెక్టివ్ అంటే ఏంటి, ఎడ్జెక్టివ్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది, ఎడ్జెక్టివ్ అంటే విశేషణం. విశేషణం ఏం చెప్తుంది, నౌన్ని ఇంకొంచెం ఎక్కువగా అంటే మసాలా యాడ్ చేస్తారు కదా, అలా నౌన్కి మసాలా యాడ్ చేస్తుంది, అంటే నౌన్ గురించి ఇంకెక్కువగా పొగడ్డం కానీ తిడ్డం కానీ చేస్తుంది, అంటే డిస్క్రైబ్స్ ఏ నౌన్. సో ఎగ్జాంపుల్స్, ఏ అండ్ ద టూ నెంబర్స్లో క్వాలిటీ, ఐ మీన్ సారీ, ఎడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్స్ చెప్తుంది, సమ్ కొన్ని ఉన్నాయని, గుడ్ మంచోడు, ఫీలింగ్, కైండ్నెస్ అలా చెప్తుంది ఎడ్జెక్టివ్ అనేది, రైట్. ఎగ్జాంపుల్స్, ఐ హ్యావ్ టూ డాగ్స్ క్వాలిటీ ఆఫ్ నెంబర్, రైట్, మనం చెప్పుకున్నాం క్వాలిటీ, సారీ ఎడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అని చెప్పుకున్నాం, ఎడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్, ఎడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, ఎడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, ఎడ్జెక్టివ్ ఆఫ్ మేనర్, ఎడ్జెక్టివ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకున్నాం. సో ఇదేంటి, ఎడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. నెక్స్ట్, ఐ లైక్ బిగ్ డాగ్స్, నాకు పెద్ద డాగ్స్ అంటే ఇష్టం, ఐ లైక్ బిగ్ డాగ్స్. డాగ్ అనేది నౌన్, నౌన్కి ఏం యాడ్ చేస్తుంది, నాకు పెద్ద డాగ్ అంటేనే ఇష్టం అని చెప్తున్నారు అన్నమాట. సో వాటిని ఎడ్జెక్టివ్స్ అని అంటారు, క్లియర్ కదా. నెక్స్ట్ ఎడ్వర్బ్ అంటే ఏంటి, ఎడ్వర్బ్ అంటే వర్బ్ని, ఎడ్వర్బ్ని, ఎడ్జెక్టివ్ని, మూడింటిని మళ్ళీ దానికి ఇంకా మసాలా యాడ్ చేస్తుంది అన్నమాట. అంటే డిస్క్రైబ్స్ వర్బ్, ఎడ్జెక్టివ్ అండ్ ఎడ్వర్బ్, మూడింటిని డిస్క్రైబ్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి, క్విక్లీ, సైలెంట్లీ, వెల్, బ్యాడ్లీ అలా అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి, మై డాగ్ ఈట్స్ క్విక్లీ. ఇక్కడ ఈట్స్ అనేది ఏంటి ఫ్రెండ్స్, ఫీఫై కదా, వర్బ్, వర్బ్ని ఇంకాస్త పెంచుతుంది, తింటుంది, ఎలా ఫాస్ట్గా తినేస్తుంది అలా అనమాట, వర్బ్ని ఇంకాస్త డిస్క్రైబ్ చేస్తుంది ఏంటి, ఎడ్వర్బ్, రైట్. ప్రొనౌన్, ప్రొనౌన్ అంటే ఏంటి, సర్వనామము, అంటే నౌన్కి బదులుగా వాడేదాన్ని సర్వనామము అంటారు, అంటే రీప్లేసెస్ ఏ నౌన్. ప్రతిసారి నౌనే వాడే కంటే, సపోజ్ వన్ ఇన్ మై క్లాస్ దెర్ ఈస్ ఎ స్టూడెంట్ నేమ్డ్ రాము అని అన్నాం, రాము ఈజ్ ఎ గుడ్ బాయ్, రాము ఈజ్ ఇంటెలిజెంట్ బాయ్, రాము ప్లేస్ వెల్, ఇలా రాము 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 అని ఇన్నిసార్లు వాడే బదులు
దాని బదులు రాము అనే నౌన్ బదులు మనం ఏం వాడుతున్నాం, హీ అనేది ఏంటి ప్రనౌన్. ఇన్ మై గ్లాస్ దెర్ ఈజ్ ఎ బాయ్ కాల్డ్ నేమ్డ్ రాము. హీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, హీ ఈజ్ ఎ గుడ్ బాయ్, హీ ప్లేస్ వెల్. హీ అంటే రాము బదులు హీ అని వాడుతున్నాం. ఇలా కూడా ఇక్కడ కూడా అంతే, రీప్లేస్ ఇస్ ఏ నౌన్. ఎగ్జాంపుల్స్ ఏంటి, సబ్జెక్ట్ టు ప్రొనౌన్స్ కదా ఇవి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవన్నీ ప్రొనౌన్సే. షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ బ్యూటిఫుల్, ఇక్కడ షీ అనేది ప్రొనౌన్. అలా నెక్స్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, నౌన్ని ఇంకో వర్డ్కి లింక్ చేస్తుంది. లింక్స్ ద టూ వర్డ్స్ ఆర్ టూ సెంటెన్సెస్, రైట్? లింక్స్ ద నౌన్ టు అనదర్ వర్డ్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి, టూ, ఎట్, ఆఫ్టర్, ఆన్, బట్, రైట్ ఫ్రెండ్స్? ఇవన్నీ ప్రిపోజిషన్స్. ఎగ్జాంపుల్ చూద్దాం, వి వెంట్ టు స్కూల్ ఆన్ మండే, ఆన్, ఇది ఇక్కడ ప్రిపోజిషన్. ఆన్ మండే ఎప్పుడు వెళ్ళారంట, మండే రోజు వెళ్ళారంట. వి వెంట్ టు స్కూల్ ఆన్ మండే, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏంటి, జాయింట్స్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్ ఆర్ ఎనీ టూ డిఫరెంట్ వర్డ్స్. డిఫరెంట్ వర్డ్స్ని కానీ, డిఫరెంట్ సెంటెన్సెస్ని కానీ, డిఫరెంట్ క్లాసెస్ని కానీ కలిపేదాన్ని కంజంక్షన్స్ అని అంటారు, రైట్? ఎగ్జాంపుల్స్ ఏంటి, అండ్, బట్, వెన్. ఈ బట్ అనేది ప్రిపోజిషన్లో కూడా ఉంది, రైట్ ఫ్రెండ్స్? ఎందుకు అలా రెండింటి దగ్గర వస్తుంది అంటే, ప్రిపోజిషన్ లాగా వాడతారు, కంజంక్షన్ లాగా వాడతారు, అంటే సిచ్యువేషన్ బట్టి మనం వాడుతూ ఉంటాం. అదే రెండు సెంటెన్సెస్ని, రెండు క్లాజెస్ని కలిపినప్పుడు బట్ అనేది కంజంక్షన్ అవుతుంది. లేదా నౌన్ని ఇంకో వర్డ్కి జాయిన్ చేసినప్పుడు అది ప్రిపోజిషన్ అవుతుంది, రైట్? ఇక్కడ అండ్, బట్, అండ్, వన్, ఇవన్నీ కంజంక్షన్స్. ఐ లైక్ డాగ్స్ అండ్ క్యాట్స్, ఐ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇక్కడ ఎండ్ అనేది కంజంక్షన్స్. డాగ్స్ని, క్యాట్స్ని రెండు నాకు ఇష్టమే, రెండు అలా అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, షార్ట్ ఎక్స్క్లామేషన్స్. అంటే ఇంటర్జెక్షన్ ఏం చెప్తుంది ఫ్రెండ్స్, నేననే చెప్పుకున్నాం కదా, ఏంటి, ఎమోషన్స్, ఫీలింగ్స్, మీనింగ్ అనమాట. సెంటెన్స్కి ఎమోషన్ యాడ్ చేస్తుంది ఇంటర్జెక్షన్ అనేది, అంటే ఆశ్చర్యార్థకం కదా. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, హో, మచ్, హాయ్, హుర్రే, అలా డిఫరెంట్ ఎమోషన్స్ని, సాడ్నెస్ని, క్యూట్నెస్ని, అన్నిటినీ, సర్ప్రైజింగ్ని, అన్నిటినీ ఇంటర్జెక్షన్ అనేది చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి, ఆజ్, ఇట్ హర్ట్స్, ఏదన్నా గుచ్చాం అనుకోండి, మనకి హర్ట్ అవుతుంది, నొప్పి పెడుతుంది, అప్పుడు ఆజ్, ఇట్ హర్ట్స్ అంటూ ఉంటాం కదా. సో అలాంటి పరిస్థితిలో ఇంటర్జెక్షన్ అనేది యూస్ చేస్తూ ఉంటాము, రైట్ ఫ్రెండ్స్? ఇలానే చూస్తూ ఉండండి. ఇంకా ఇవన్నీ కావాలి అంటే, నేను కావాలంటే డిస్క్రిప్షన్లో పెడుతుంటాను ఫ్రెండ్స్, చూసి ఇవన్నీ మీరు చూడకుండా ఉంటే చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.